ఫేస్బుక్ మళ్ళీ హ్యాక్, 120 మిలియన్ యూజర్ల డేటా చోరీ. మీ వ్యక్తిగత సమాచారాన్ని ఫేస్బుక్లో పోస్ట్ చేయడం లేదా దాచుకుంటున్నారా? అయితే జాగ్రత్త, బీబీసీ రష్యా తాజా సమాచారం ప్రకారం సుమారు 120 మిలియన్ ఫేస్బుక్ యూజర్ల డేటా చోరీకి గురైందని, వాటిలో 81,000 వినియోగదారుల వ్యక్తిగత విషయాలు ఇంటర్నెట్లో లీక్ అయినట్లు పేర్కొంది. తాజా సమాచారం ప్రకారం ఇదంతా సెప్టెంబర్ నెలలో చోటు చేసుకుందని, హ్యాకర్లు ఫేస్బుక్లోకి చొరబడి వినియోగదారులు వ్యక్తిగత సమాచారం సేకరించడమే కాకుండా వారి వ్యక్తిగత ఫోటోలు వీడియోలను ఇంటర్నెట్లో బహిరంగపరచారని పేర్కొంది. ఈ కథనంపై ఫేస్బుక్ సంస్థ గైరోసెస్ బీబీసీకి వివరణ ఇస్తూ, తమ వినియోగదారుల వ్యక్తిగత భద్రత విషయంలో తాము రాజీపడే ప్రసక్తే లేదని, హానికరమైన బ్రౌజర్ల ద్వారా హ్యాకర్లు ఈ చర్యకు పాల్పడి ఉండవచ్చని పేర్కొన్నారు. దీనిపై తాము బ్రౌజర్ తయారీదారులను సంప్రదిస్తున్నామని, హానికరమైన ఎక్స్టెన్షన్ను డౌన్లోడ్ చేసుకునే సదుపాయాన్ని తొలగించాలని కోరామని తెలిపారు. అయితే రోసెస్ ఏ బ్రౌజర్ ద్వారా ఈ సమాచారాన్ని హ్యాకర్లు సేకరిస్తున్నారనే విషయాన్ని వెల్లడించలేదు. హ్యాకర్ల బారిన పడిన అకౌంట్లలో ఉక్రెయిన్, రష్యాకు చెందిన యూజర్లు ఎక్కువగా ఉన్నారని, మరికొందరు ఇంగ్లాండ్, అమెరికా, బ్రెజిల్ దేశస్తులు ఉన్నారని బీబీసీ వెల్లడించింది. ఈ నేపథ్యంలో ఫేస్బుక్ వినియోగదారులు బ్రౌజర్ల విషయంలో చాలా జాగ్రత్తగా వ్యవహరించాలని ఐటీ నిపుణులు చెబుతున్నారు. కొత్తగా కనిపించే లింకులు లేదా సరికొత్త బ్రౌజర్లలో సమాచారం దాచుకుంటే మీ వ్యక్తిగత సమాచారం కూడా హ్యాకర్ల బారిన పడే ప్రమాదం ఉంది అని హెచ్చరిస్తున్నారు.